మేము ఇక్కడ తెలుగుదేశం జనసేన నాయకులందరూ గుడివాడలో ప్రతి ఇంటికి తిరుగుతా, సమస్యలు తెలుసుకుంటా, ఎప్పుడు బాగుపడుద్దా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి సమాధానం క్లియర్గా చెప్తా. ఎమ్మెల్యే అనేవాడు ఈ చేయాల్సిన పనులన్నీ మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు నీకు పని ఏమి లేదు కాబట్టి ఏదైనా కానీ న్యూస్లో ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని తట్టాలి, చంద్రబాబు గారిని తట్టాలి, ఇలాంటి ఎజెండాలు పెట్టుకుని ఎందుకు పనికిరాని తొలి మాటలు ఎప్పుడు చెప్పేయే ఎప్పుడు చేసే అసలు పూర్తిగా విశ్వాసం కోల్పోయిన వ్యక్తి ఎవరిని ఉన్నారంటే ప్రధానంగా నువ్వే. ఒక ఎమ్మెల్యే కాగానే కాదు, ఒక ప్రజానాయకుడిగా కూడా పూర్తిగా విశ్వాసం కోల్పోయారు నేను. నువ్వు చెప్పే ప్రతి మాటలోనూ ప్రతి దానిలోనూ అబద్ధాలు ఉంటాయి. నువ్వు మనకు మొన్న 5,000 మన చంద్రబాబు గారి రా కథలు రా సభకి 5,000 మంది వస్తే నేను మళ్ళీ గురువాడలో కనపడను అన్నావు. మళ్ళీ ఎందుకు వస్తున్నావు అక్కడ? నువ్వు చెప్పే ఏ ఒక్కదానికి నీకు విశ్వాసనీయత లేదు. నువ్వు చేసే ఏ పని అయినా కానీ ఎలాగే ఉంటుంది, ఏ మాట అయినా కానీ ఎలాగే ఉంటుంది. అభివృద్ధి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నీకు అంత దమ్ముంటే 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం హాయల్లో జరిగిన అభివృద్ధి గురించి మా నాయకులు ఎవరైనా రెడీగా ఉన్నారు మాట్లాడతారు నీతో దమ్ముంటే. నువ్వు వచ్చి 2019 నుంచి 24 దాకా ఏం చేసావు? మా నాయకులతో ఎవరితోనైనా కానీ నువ్వు సెలెక్ట్ చేసుకో, మాట్లాడతాను మాట్లాడదాం. ఏ మాత్రం అన్నా నీకు ఉంటే ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మరి చండాలమైన మాటలు మాట్లాడుకుంటే ఆళ్ళని వెళ్ళిన పట్టుకుని ఎవరైనా కానీ ఈ సొల్లు చెబుతానే వెళ్తావు. కానీ కనీసం ఈ రోడ్డు వేసాను, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆల్రెడీ పని చేస్తాను, బిల్డింగ్లు ఓపెన్ చేస్తాను, ఇట్లు ఓపెన్ చేస్తాను, అక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చెబుతావు, మా జగన్ బటన్ నొక్కాడు, మా జగన్ బటన్ నొక్కాడు. బటన్ నొక్కడం అంటే ఎందుకు? బటన్ నొక్కాల్సిన అవసరం ఉంది? ఇంతకుముందు ఈ పథకాలన్నీ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. చక్కగా బటన్ ఏమి నొక్కకుండా ప్రజలకి చక్కగా వెళ్ళిపోతున్నాయి. ఈ దొంగ బటన్ నొక్కడం ఎందుకు? నొక్కినాటిలోంచి ఏమవుతుంది? అసలు బటన్ నొక్కితే ఏమవుద్ది అనేది కూడా మీకు తెలుసా? దాని వెనకాల వెనకాల ఏం సాఫ్ట్వేర్ ఉంటుందో తెలుసా? ఎట్లా పనిచేస్తుందో తెలుసా? ఏమి లేదు, ఊరికే ఒక ల్యాప్టాప్ పట్టుకుంటాం, దాంట్లోంచి పెడుతుంది. అది కూడా ఎవడో పట్టుకుంటాడు, ఓపెన్ చేసి పెడతాడు. కనీసం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం కూడా అది నీకు కానీ నీ ముఖ్యమంత్రికి కానీ ఇద్దరికి దాన్ని పట్టుకుని ఊరికే బటన్ నొక్కేసి దాంట్లో ఏ బటన్ నొక్కుతాడో కూడా తెలియదు. అసలు ఏం బట్టలు ఉన్నాయో తెలుసా నీకు? ల్యాప్టాప్లో చూసుకోకుండా ఒకసారి చెప్పగలిగితే నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటా. ఏది లేదు, ఏ మాత్రం దీంట్లో లేదు. నీకెందుకే ఇవన్నీ బేసిక్ సింపుల్గా రోడ్డు మీద నడుతుండే గుడివాడ ప్రజలు మంచినీళ్ళ కోసం ఎంత కటకటలు ఆడుతున్నారు అనేది చూసుకుంటే. నిన్నటికి నిన్న కాలాస్తే కాలనీ వెళ్తే దానిలో నీళ్ళు లేవు, 10 రోజుల పాటు డ్రమ్లు పెట్టుకుని దాంట్లో పెట్టుకుని తీసుకుంటా వెళ్తున్నారు. 10 రోజులకి నీ ట్యాంకులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేట్టుగా ఆనందం చేస్తున్నాం. అది మనుషులకి ఏం కావాలి, అసలు మన ప్రజలు మన కోసం వీళ్ళ కోసం ఏం చేయాలి అనే దానికి ఏమి చేయలేవు. వాళ్ళందరికీ ఒక మాట ఇచ్చాము, నేను కొత్తగా వచ్చి 100 రోజుల్లో మీకు మంచినీళ్ళు ఇస్తానని చెప్పేసి మీకు ఇంటింటికే ట్యాప్ ఇస్తానని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పగలిగా. ఇలా చెప్పగలిగింది ఒకటి ఉందా? నువ్వు ఇది చేయగలని చెప్పగలిగింది ఒకటి ఉందా? చేశానని చెప్పుకునేది ఏముందా? 20 ఏళ్ళ పాటు జరిగే అభివృద్ధి ఒక ముక్క కూడా చెప్పలేనివి. వాళ్ళే వెళ్ళ తిట్టుకుంటా ఆ లైకుల కోసం వీటి కోసం పనిచేస్తుందా అనేసి నీకు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో. దీంట్లో కనీసం చివరి గౌరవాన్న మిగిలి ఉంటుంది నీకు. లేకపోతే ప్రజలు అంత దారుణంగా బుద్ధి చెబుతారో నీకు నీకే అర్థం కావట్లేదు. త్వరలో తెలిసి వస్తుంది నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా ఆ చివరిలో రాజకీయాలు చేద్దామనే ఉద్దేశం ఎంత తీసుకొచ్చినా కానీ నీ వల్ల ఏమీ కాదు. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చి రావాలి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఆటోమేటిక్గా విశ్వాసనీయత కోల్పోతారు. ఏ నాయకుడైనా కానీ నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి కూర్చుంటే చాలు విశ్వాసనీయత కోల్పోతారు. ఎందుకంటే అసలు విశ్వాసనీయత అనే దానికి అర్థం కూడా తెలియని వ్యక్తులు నువ్వు. అంటే ఏ పని ఏది ఎప్పుడు చెప్పినట్టు ఒక్కసారి కూడా చేయాలి. జనాలు భరించాల్సిన అవసరం ప్రజలకు లేదు, దగ్గరలో పడింది నీకు పూర్తిగా. రోజులన్నీ అయిపోయినాయి, ఇక అయిపోయిన టైంలో చివరిలో ఈ పిచ్చి మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఇంకా నీకు అర్థమైపోయింది ఇక ఇదే లాస్ట్ ఎలక్షన్, నాది జీవితానికి మళ్ళీ రాదు. ఆ ఎలక్షన్ కూడా ఉండదో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎట్టా కూడా సీట్ తెచ్చుకోవాలని చెప్పేసి
జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ లోకేష్ తిడితేనే వాళ్ళు సీట్లు ఇస్తారు కాబట్టి అలా అలా వాళ్ళు తిట్టుకుంటా తిరుగుతా ఉన్నావు. ఏం తిట్టినా కానీ నీకు నీ సంగతి దానికి కూడా వాళ్ళకి కూడా తెలిసిపోయింది. నీ వల్ల ఎంత నష్టం జరుగుతుందనేది కూడా తెలిసిపోయింది. నువ్వు చేసిన భూకబ్జాలే కానీ నువ్వు చేసిన బియ్యం దందానే కానీ అన్నీ బయటకు వస్తాయి. లోకేష్ బాబు నీ సంగతి చూసుకుంటాడు. ఈ రెడ్ బుక్లో నీ పేరు గట్టిగా ఉంది, మొట్టమొదటిగా ఉంది. సో దానికి జైలుకి వెళ్తానికి వెళ్తావో లేదంటే పారిపోతావో దేనికైనా కానీ రెడీ.